ఈరోజు మొట్టి చేపల కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదాలు టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. మన నెక్స్ట్ అయితే ఒక ముక్కుల్లోకి అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్లోకి మెంతులు అండ్ జీలకర్ర రెండు కలిపి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై ఎలాగా అంటే మంచి గుమాయిస్తుంది కదండి, ఆ విధంగా అయితే చేయాలి. చూడండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మనకి ఫస్ట్లోనే చాలా మంచి సువాసన అయితే వస్తుంది. తర్వాత అయితే మనం రెండు ఎండుమిర్చి, ఒకటే ఎండుమిర్చిని రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయింది అని తెలిసాక మనం చూడండి అసలు కానీ చాలా ఎక్కువగా ఫ్రై అయినట్టు తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసాం కదా ఇలా మంచిగా అంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లోకి. చూడండి బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి. అలాంటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ గుర్తుపెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది పచ్చిగానే ఉంచేస్తారు, అలా ఉంచకూడదు. ఫ్రై అవుతానే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సో టమాటోస్ కూడా వేసేసుకున్నాం. టమాటోస్ ఏంటంటే మనకు మగ్గాలి, కానీ కొంచెం పండు టమాటోస్ అయితే బాగుంటుంది. నా దగ్గర ఉన్న టమాటోస్ అయితే వేయడం జరిగింది. కొంచెం పండు టమాటోస్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది, అంత టైం లేదు కాబట్టి. సో మనం ఇంకా దీంట్లోకి అయితే మనం చేపల్ని కూడా వేసేసుకోవాలి. చేపల్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే వేయాలి. సో చింతపండు పులుసుని బాగా కలపాలి, ఎందుకంటే ముక్కలకి పులుసు కూడా పట్టాలి కదా. కలిపేసుకున్నాక మనం బాగా ఉడికాక ఇంకా దించేసుకోవడమే. ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ. సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా.